మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన రైతులు పంటలు నష్టపోయి దయనీయ స్థితిలో ఉన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయామని చెప్పారు. భారీగా నష్టపోయిన అలాంటి రైతులను ఆదుకోవాల్సి ఉండగా అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని అన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన తమ పంటను కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. सेम क्वेश्चन अंडी क्वेश्चन वारं रोज वारोड़ रोज तुफान पटेदी इंका रूम मूड रोज आगे कटेदन वारं रोज ईद रोज ऐद रोज गड़ी तुफान वी मूड रोज पान तरगेसा रू रोज ईद मन रूम रोज तरगेसा రెండు రోజులు తిరగేశాక మళ్ళీ వచ్చేస్తుందన్నారే మళ్ళీ వచ్చేస్తుందన్నారని కట్టేశామండి అడవడిగాని కట్టేస్తే శుభ్రంగా కొప్పలోని పాయ అయిపోయిందండి పాయ అయిపోతే డబ్బా మెషిన్ వాళ్ళు తీసుకొచ్చండి అలామో ఎకరానికి 4,000 తక్కువ తినగని ఆడవన్నారండి రెండు ఎకరాలకి 8,000 ఇచ్చాను ఇదిగోండి కళ్ళ మీద వచ్చాను కళ్ళ మీద వస్తే ఈ ఆడబెడుతున్నానండి ఈ జాలకా 5 రోజులు పెట్టండి ఊళ్ళో ఎవరికైనా చూపెడుతుంటే ఎవరు వద్దంటున్నారండి మిల్లోళ్ళు కట్టాను ఇలా ఉందండి నా పరిస్థితి ఇట్టలేదండి దాన్ని పెట్టుకెళ్ళి చూపెట్టినాను ఎవరు వద్దంటున్నారండి ఎకరానికి 18,000 దాకా అయిందండి నూర్చిది ఇవన్నీ చేసేదానికి 20,000 అయిందండి ఎకరానికి 22,000 22 రూపాయలు అయిందండి మొత్తం 40,000 రూపాయలు అయిందండి పట్టికెళ్ళలో ఇక్కడ ఉదయలో పోయినో లేదండి ఇప్పుడు వస్తామండి ఎవరు కొనకపోతే నేను ఏం చేస్తానండి జగన్ గారు ఎలా కొన్నా కొనేమంటున్నారే ఇప్పుడేమో ఇయల దగ్గరికి వెళ్తుటి ఎవలో మాట్లాడతలేదండి జగన్ గారు వచ్చే కొనేమంటున్నారండి ముక్కుపోనియనే కొనమంటున్నారే ఇప్పుడేమో ఇలా అవల కొట్టలేదండి ఎవద్ద అంటున్నారే చూర్ బాబు వీళ్ళందరిని అడిగాను పైనవరు అంటున్నారండి ఇలాగే లేదండి కొంటే కొంటారు లేకపోతే ఇలా వదిలేస్తాను ఈ తుఫాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పన్ను అటు ఇటు తిరగేసి మరి ఆ బయట నుంచి అంతా దారి లేక కింద తడిసిపోయి కుప్పలు నుంచుకుంటే ఇబ్బంది అయిపోయి కుప్పలు వేసుకున్నారు కుప్పలు వేసుకున్న కుప్పలు ఇంచుమించుగా 4 రోజులు ఉండేటప్పటికి కుప్పలు ఆయి వచ్చేసి శుభ్రంగా ముక్కుపోయి పోయినాయి పోతే ఈ లోపల డబ్బా మెషిన్ ఒకటి తీసుకొచ్చి డబ్బా మెషిన్తో అయితే 3,000 నుర్తుంటే అతను 4,000 అడిగాడు 4,000 అంటే పోయేసరికి ఇంక ఎలాగ తప్పదు కదా బాగుంటాయని చెప్పేసి ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చి మొత్తం అందరూ నూర్చారు నూర్చిన తర్వాత ధాన్యం చూస్తే ఇంకా కందిపప్పు లేక బాగా పాయ వచ్చేసింది ఈ పాయ చేసిన దానికి ఏం చేయాలరా బాబు అని చెప్పేసి మళ్ళీ బరకాలు అద్దీ పట్టుకెళ్ళి ఒక్కొక్క బరక 20 రూపాయలు అద్దీ బరకాలు అట్టుకెళ్ళి 8-9 రోజుల నుంచి ఆ బరకాల మీద ఒక ఇద్దరు మనుషులు పెట్టుకుని అటు ఇటు ఆరిపుకుంటా కూర్చున్నారు ఈ లోపల మన సచివాలయం లిస్ట్ ఒకటి వచ్చింది వరదలో తడిచిపోయిన వాళ్ళకి పంట నష్టం లిస్ట్ ఆ లిస్టులో చూస్తే కనీసం యాక్చువల్గా ఈ సాంబాశీలు కోసి పడిపోయి కుప్పలేసి ముక్కుపోయి